వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ మహాకూటమి పంపకాల్లో తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు తేజాసాకు ఎనిమిది సిపిఐకి మూడు తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయించినట్లు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా ప్రకటించారు దీనితో కాంగ్రెస్ తొంభై మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లయింది కాకపోతే ఇంటి పార్టీ అభ్యర్థి కూడా హస్తం గుర్తు మీదనే పోటీ చేస్తారు గనక వారికి తొంభై నాలుగు స్థానాలు అని కూడా అనుకోవచ్చు నిజానికి కాంగ్రెస్ కూటమి ఏర్పాటైన తొలి రోజు నాటికి తొంభై స్థానాల్లో తాము ఖచ్చితంగా పోటీ చేయనట్లు లీకులు ఇచ్చింది ఆ సమయానికి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు స్థానాల వరకు కావాలని పట్టుబడుతూ ఉన్నాయి ఆ ముగ్గురికి కలిపి ఇరవై తొమ్మిది మాత్రమే ఇవ్వగలమని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది అప్పటి నుండి ఇప్పటిదాకా నాలుగైదు వారాలు గడిచాయి అధికారికంగా పదుల సంఖ్యలో అనధికారికంగా అంతకంటే చాలా ఎక్కువగా చర్చోపచర్చలు జరిగాయి ఈ మూడు పార్టీలు చాలా గొడవ గొడవ చేశాయి అలిగాయి సొంతంగా పోటీ చేసుకుంటాం అని కూడా ప్రకటించుకున్నాయి అంతో ఇంతో తెలుగుదేశం మాత్రమే మా సీట్లు మీ ఇష్టం మహదేవా అన్నట్లు మౌనంగా ఉండిపోయింది కానీ కాంగ్రెస్ ఒక్క మెట్టు దిగకుండా తొంభై అనుకున్నది కాస్త తొంభై నాలుగు స్థానాలను పట్టుకొని అమ్ముల పొదిలో పెట్టుకుంది మిగిలినవి మాత్రం వదిలించుకుంది కాంగ్రెస్ ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తుంటే ఈ కూటమి ఎలాంటి సమైక్య పోరాటం సాగిస్తుందనేది మాత్రం సందేహమే చూడాలి ముందు ముందు ఏం జరగనుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ